ఫ్రెండ్స్, మీకు ఈరోజు హార్ట్ గురించి ఒక టాప్ సీక్రెట్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తుంటాయి. ఈరోజు ప్రపంచంలో హార్ట్ మరణాలు అనేవి వచ్చే మరణాలన్నింటిలో కూడా అధికంగా ఉంటున్నాయి. మిగతా మరణాలతో పోల్చుకుంటే ఇండియాలో కూడా అది మొట్టమొదటి స్థానంలో ఉందని మనకు తెలుసు. కానీ ఈ హార్ట్ అటాక్ గురించి అవగాహన రాహిత్యం వల్ల చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. ఒరిజినల్గా హార్ట్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అవయవం. ఎప్పుడో మన తల్లి గర్భంలో ఉండగా కర్ణికా జర్నిక అనే రెండు కోరల మధ్యన లబ్ డబ్ అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ రోజు నుంచి మనం చనిపోయే వరకు కూడా ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా హార్డ్గా వర్క్ చేస్తూనే ఉంటుందండి. కొన్ని లక్షల లీటర్ల రక్తాన్ని అది సరఫరా చేస్తుంటుంది హార్ట్. అటువంటి హార్ట్ గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా అంటే ఆలోచన ఎవరు కూడా చేయరు. హార్ట్కి ఇబ్బందికరమైనటువంటి ఆహారం తీసుకోకుండా ఉన్నంత కాలం కూడా మన హార్ట్ అనేది సేఫ్, మన లైఫ్ అనేది కూడా సేఫే. కానీ మనం ఎప్పుడైతే ఈరోజు జీవన విధానంలో మార్పు వచ్చిందో, జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నామో, మన హార్ట్కి అనేది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఎక్కడైనా సరే మనకి క్లాట్స్ ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే బ్రెయిన్లో కనుక క్లాట్స్ వచ్చాయనుకోండి మనకి పెరాలసిస్ వస్తుంది. కానీ దీని ప్రభావం జనాలకి అవగాహన లేక ప్రజల్లో చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల, అలాగే సైడ్ ఎఫెక్ట్స్తో కూడినటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల మన హార్ట్ అనేది తొందరగా ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. హార్ట్ అటాక్ చాలామంది అంటారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని, అది సడన్గా రాదండి. మనం ఎప్పటి నుంచో తీసుకునేటువంటి ఫుడ్లో, మనం తీసుకునే ఆహారం మంచిది కాకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల, ఫ్యాట్ ఉండడం వల్ల, హార్ట్ వెజల్స్ అనేవి రోజు రోజుకి కూడా మనకి బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకి ఫ్లేక్స్ ఏర్పడి మనకి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. బ్లాక్ అయిపోయిన కొలిది మన బ్లడ్ అనేది హార్ట్ పంప్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే పంప్ చేయడం కష్టంగా ఉంటుందో అప్పుడు అనేది మనకి స్ట్రోక్ వస్తుంది. కానీ మనం ఏమనుకుంటామంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అని అనుకుంటాము, కానీ అది పొరపాటు అండి. ఈ అవగాహన రాహిత్యం వల్లే ఈరోజు హార్ట్ అటాక్ వల్ల జరిగే మరణాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈరోజు హార్ట్ అటాక్ అనేది అవగాహన లేక చాలామంది చనిపోతున్నారు తప్ప, హార్ట్ అటాక్ని 80% మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. 80% అనేది మన చేతుల్లోనే హార్ట్ అటాక్ మరణాలని తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ ఈ అవగాహన మీకు వస్తే కనుక మీరు కూడా ఈ హార్ట్ అటాక్ బారిన పడకుండా ఉండొచ్చు. ఈ హార్ట్ అటాక్ బారిన మీరు పడకుండా ఉండాలంటే టాప్ సీక్రెట్ ఏంటంటే ω3, ω6, ω7, ω9తో కూడినటువంటి ఆహారం మీరు తీసుకోగలిగితే, లేదా ఫుడ్ సప్లిమెంట్స్ మీరు తీసుకోగలిగితే మీ హార్ట్ని మీరు హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ మీ హార్ట్కి ఏదైనా ప్రెషర్ ఉండి ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో, నర్వస్ ఉన్నాయో, అవి క్లాట్స్ ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా, ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసుకొని మరలా మీరు యథావిధిగా మీ హార్ట్ని అనేది నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు. ఒకవేళ కనుక నేను చెప్పినటువంటి ω3, ω6, ω7, ω9 గురించి మీరు తెలుసుకొని ఈ ప్రొడక్ట్స్ మీరు వాడగలిగితే, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ మీరు తీసుకోగలిగితే మీరు జీవితంలో హార్ట్ అటాక్ వల్ల మాత్రం మరణించరు అని చెప్పవచ్చు అండి. అంత అద్భుతంగా మీ హార్ట్ అనేది హెల్దీగా మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఈ హార్ట్ అటాక్ గురించి, లేదా మీ బ్లడ్ వెజల్స్ని బ్లాకేజెస్ లేకుండా కాపాడుకోవడానికి, మీరు జీవితంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే, లేదు అనుకుంటే ఈ హార్ట్ అటాక్ గురించి కానివ్వండి, అలాగే ఈ హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి, మీరు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్ మీరు సంప్రదించండి. వెస్టేజ్ విన్నింగ్ ఫ్యామిలీ అనే ఛానల్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి మీ హెల్త్ని మీరు కాపాడుకోవడానికి ఇంకా మరిన్ని టిప్స్తో నేను నా ఛానల్లో చాలా వీడియోలు మీరు చేయడం జరిగింది. దీని తాలూకా పూర్తి వీడియో మీరు చూడాలనుకుంటే నా ఛానల్ మీరు సంప్రదించండి. నా ఛానల్లో మీకు మరిన్ని ఆరోగ్యకరమైనటువంటి బాడీలో ఎన్ని అవయవాలు ఉంటాయి, ప్రతి అవయవం గురించి, ఏ అవయవాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి, మనం హెల్త్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అసలు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకవచ్చు ఆరోగ్యంగా, హాస్పిటల్ మెట్టి ఎక్కకుండా ఆరోగ్యంగా బ్రతకడానికి ఎటువంటి మనం ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నా ఛానల్లో మీకు విరివిగా దొరుకుతాయి. కాబట్టి నా ఛానల్ సందర్శించి మీరు మీ హార్ట్ని మీరు బ్రేక్ అవ్వకుండా మీ హార్ట్ హెల్త్ని కాపాడుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.